Maranatha darshanam manavaliki mahodayam premaatyagam seva sahanam premaatyagam seva sahanam devuni kosam desam kosam devuni kosam desam kosam marana సృష్టికర్త అయిన దేవుడు మానవాళి పాపహరణం కొరకై మానవ రూపిగా యేసు నామధేయుడు ఈ భూలోకంలో అవతరించి శిలువ యజ్ఞం చేసి తన మరణ పునరుద్ధానములతో మానవాళి పాప క్షమాపణార్థమైన రక్షణార్థమైన మార్గాన్ని బాటను వేసి వెళ్ళిన క్రీస్తు ప్రభుని ఆశీర్వాదం మీకు దండిగా లభ్యమగునుగాక. మీరు బాగున్నారుగా? మరైతే ఈరోజు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో నుంచి కృపావరములను మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఆ కృపావరముల్లో ఇంకొక మూడింటిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ కృపావరములు 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 4 నుంచి 11 వరకు గల భాగంలో మనం చూస్తాం. మొత్తం 9 అక్కడ లిస్టు చేయబడ్డాయి. అందులో 3 బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన అనే కృపావరములు. వాటిని గిఫ్ట్స్ ఆఫ్ రెవలేషన్ అన్నారు, గిఫ్ట్స్ ఆఫ్ నోయింగ్ అన్నారు. ఆ తర్వాత విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయి వరము. వీటిని గిఫ్ట్స్ ఆఫ్ పవర్, గిఫ్ట్స్ ఆఫ్ డూయింగ్ అన్నారు. ఆ తర్వాత లిస్టు చేయబడిన మూడింటిని ఈరోజు ధ్యానం చేద్దాం. అవి ప్రవచన వరము, భాషలు మాట్లాడుట, భాషలో అర్థం తెలియచెప్పుట. వీటిని గిఫ్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నారు, లేదా గిఫ్ట్స్ ఆఫ్ స్పీకింగ్ అన్నారు. అంటే ప్రవచన వరము, ఇప్పుడు క్రైస్తవ సంఘం అసలు ఈ కృపావరములండి. దేవుడు ఎవరికైతే పంచి వాడుకుంటున్నాడో, ఎవరికైతే ఇచ్చి వాడుకుంటున్నాడో, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కాదు. దేవుడు తన కృపా పరిమాణము, తన చిత్తము చొప్పున వారికి ఈ కృపావరములను, వెవ్వేరు కృపావరములను వెవ్వేరు వ్యక్తులకు ఇచ్చి దేవుని మహిమార్థమై, దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై, ప్రజల యొక్క సంక్షేమార్థమై, దీవెనార్థమై, స్వస్థతార్థమై వాడుకుంటున్నాడు. అంతే అంతేగాని కృపావరములు కలిగిన వారిని మనమేద గొప్పవారుగా ఎంచుతాము. దేవుడు వాడుకుంటున్న సాధనాలం అంతే మేము, అంత మాత్రానికే గొప్పవాళ్ళం కాదు. గొప్పతనం అనేది ఈ గొప్ప దేవుణ్ణి నమ్ముకోవడంలోనే మనకు సంక్రమిస్తుంది. గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అల్పబుద్ధులమైనటువంటి మనము గొప్పవాళ్ళం కావాలంటే ఆయన దివ్యమైనటువంటి పాప క్షమాభిక్షను అందుకోవాలి, విశ్వాసం పశ్చాత్తాపములతో. ఆ తరువాత ఈ దేవుని యొక్క సూత్రాలు, దైవికమైన సూత్రాలు బైబిల్లో దేవుడు ఉంచాడే, వాటికి అనుగుణంగా మన జీవితాలను పటిష్టంగా నిర్మాణాత్మకంగా కట్టుకోవడం ద్వారా మనం గొప్పవాళ్ళం అవుతాం. గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న, గొప్ప క్యారెక్టర్ను బిల్డప్ చేసుకుంటున్న వారు గొప్పవాళ్లే అవుతారు. అంతేగాని మనకున్న కృపావరములు బట్టి
మనం గొప్పవాళ్ళం కాము కాజాలము. ఆ కృపావరములను ఆధారం చేసుకుని మనం ఉప్పొంగిపోవడానికి ఆస్కారం లేదండి. విశ్వాసులారా, దైవ సేవకులారా, కొంతమంది దేవుడు ఏదన్నా కార్యాలు చేసి దేవుడు ఏదన్నా దేవుడు తన సేవలో వాడుకుంటూ ఉంటే, కృపావరములు ఇచ్చి వాడుకుంటూ ఉంటే వాళ్ళని భూమి మీద పాటలేమండి బాబు, టైటిల్స్ పెట్టేసుకుంటారు, ముందు వెనక టైటిల్స్ తగిలించుకుంటారు, అనవసరమైన పబ్లిసిటీ హద్దుమీరిన పబ్లిసిటీ చేసుకుంటారు. అది ప్రాముఖ్యం కాదండి. నీవు పేరు ప్రఖ్యాతలు పెంచుకోవడానికి కాదు, దేవుడు నీకు కృపావరములు ఇచ్చింది. అమ్మా అయ్యా దేవుని మహిమార్థమై నీవు దేవుని ఇచ్చిన కృపావరములను ఉపయోగించి దేవుని సేవలో దేవునికి ఎంత మహిమ తెస్తున్నావు, నేనెంత దేవునికి మహిమ తెస్తున్నాను అనేది ప్రాముఖ్యం, మనం వేసుకోవాల్సిన ప్రశ్న. పోతే ఈరోజు కృపావరములు మూడు. ప్రవచన వరము, అన్ని భాషల మాట్లాడుట, భాషల అర్థం తెలియజెప్పుట. ప్రవచనానికి, ప్రవచన వరానికి చాలా డిమాండ్, ఎందుకంటే జరగబోయే సంగతులను, జరిగిన సంగతులను, ముఖ్యంగా జరగబోయే సంగతులను ఏదో చెప్తారనే ఆశ కొద్దీ ఈ దర్శనాలు, కళలు, ప్రవచన వరం ఉందని చెప్పుకునే వాళ్ళని ఇళ్లలో చేర్చుకుని, సంఘాల్లో చేర్చుకునే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాను. అసలు నిజంగా ప్రవచన వరం అంటే ఏంటో తెలుసా అండి? ప్రవచన వరం అంటే ఏంటో తెలుసా అండి? ప్రసంగవరమే ప్రవచన వరం అండి. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ అండి, గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ అండి, అది అసలు ప్రవచన వరం అంటే. ఎంతోమంది ప్రసంగికులు మాట్లాడుతూ ఉన్నప్పుడే ప్రవచనం చెప్తున్నారు. ఆ ప్రవచనం అంటే గతాన్ని గురించి చెప్తున్నారు, వర్తమానాన్ని గురించి చెప్తున్నారు, భవిష్యత్తుని గురించి కూడా చెప్తున్నారు. ఓ మనుషుడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది, అయితే నీవి లోకయాత్ర ముగించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని ఒక బోధకుడు తన సందేశంలో అన్నట్లయితే అది ప్రవచనం కాదు. ఆ విన్నవారిలో ఒక ఆయన రాత్రి చనిపోయాడు. మరి నేను మనం చేస్తున్నాను ప్రవచనం అంటే కేవలము జరగబోతున్న, భవిష్యత్తులో జరగబోతున్న సంగతులను చెప్పడమే కాదు, జరిగిన దాన్ని, జరుగుతున్న దానిని కూడా ప్రజల జీవితాల్లో దాగి ఉన్నటువంటి దోషములను, బుద్ధిలో ఉన్న లోపమును, అల్పత్వమును బహిర్గతం చేసే అద్భుతమైనటువంటి సందేశాలిచ్చే ఆత్మపూర్ణులైన దైవదాసులు ఉన్నారే, వాళ్ళకు కూడా దేవుడు ప్రవచన వరం ఇచ్చాడండి. ఎనగడకో గ్రామంలో నేనున్న నాతోటి కొద్దిమంది సేవకులు ఉన్నాం, మీటింగ్ అయిపోయింది, అందరూ ఒకటే పరిగెత్తుతున్నారు. ఎక్కడికైనా మీరందరూ ఎలా పరిగెత్తున్నారంటే, అక్కడ ఒక అయ్యగారు ప్రవచనాలు చెబుతున్నాడండి, మమ్మల్ని గురించి ఏం చెబుతాడో, మా భవిష్యత్తు గురించి ఏం చెబుతాడో చెప్పించుకోద్దామని వెళ్తున్నామండి అన్నారు. ఎలా మీరు జోష్యం చెప్పించుకోవడానికి పరిగెత్తే వాళ్ళలాగా ఉన్నారు. ఇట్లాంటి కృపావరం కలిగిన దైవదాసులు ఉంటే వాళ్ళ చుట్టూ అనవసరంగా పోగయ్యేటటువంటి ధోరణి ఆరోగ్యప్రదం కాదండి. దేవుడు నీ పట్ల గల తన చిత్తాన్ని బహిర్గతం చేయాలనుకుంటే ఆ దైవదాసులను, దైవ దాసులాంటను వాడుకుని నీకు నిస్సందేహంగా తన దివ్యమైన ప్రణాళికను, చిత్తమును బహిర్గతం చేస్తాడు. అంతేగాని నువ్వు ఆరాటపడి ఆయన ప్రవచన వరం ఉంది, ఆయన ప్రార్థన చేసి ఏం చెబుతాడో చెప్పించుకోద్దామని వెళ్తానంటే జ్యోతిష్కం చెప్పడానికి, సోది చెప్పించుకోవడానికి వెళ్ళినట్లుగా అవుతుంది. అలా ఉండబోకండి. కాస్త విశ్వాసంతో భక్తి చేసేవారు, విశ్వాసం కలిగినటువంటి వారికి తగినట్లుగా హుందాగా వ్యవహరిద్దాం. ఏమంటారు? నా బాగుతుంది, ఏలూరులో నేను ఇప్పుడు సేవ చేస్తూ ఉండేవాడిని. చాలా సంవత్సరాల క్రితం నేను కుర్ర సేవకుడిని, యవనస్తున్నప్పుడు పెద్ద మీటింగులు జరుగుతున్నాయి ఇక్కడ మైదానంలో. ఆ మీటింగులకు వెళ్ళాను, అదొక పెద్ద ఉద్యమం, అదొక గొప్ప సేవా సంస్థ. అక్కడ ఉన్న ఒక పెద్దయ్య గారి చుట్టూ ఒక గొప్ప ప్రవచన వరం కలిగినటువంటి, ఆ సంస్థలో ఉన్న గొప్ప దైవదాసుల్లో గొప్ప ప్రవచన వరం కలిగినటువంటి ఒక పాస్టర్ గారు కొద్దిమంది నాయకులను పెద్దయ్య గారి చుట్టూ పోగు చేసి నిలబెట్టి అప్పుడు మాట్లాడుతున్నాడు. నా దాసుడా, నీ ఆయుష్ నేను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ సంఘములలో నీ వంటి నమ్మకస్తుడు దొరకలేదు, కనబడలేదు, కాబట్టి నీ ఆయుష్ నేను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను నా దాసుడా అని చెప్పని ప్రవచనం చెప్పాడు. నేను కూడా సభికుల్లో కూర్చుని ఆ ప్రవచనాన్ని విన్నాను. చాలా కష్టం కలిగింది ఆ ప్రవచనాన్ని బట్టి. ఎందుకో తెలుసా? కొన్ని వేల మంది విశ్వాసులు, వందల మంది సేవకులు ఉన్నటువంటి ఆ సంస్థలో, అది ఒక గొప్ప సంస్థ, ఆ సంస్థలో ఆ పెద్దయ్య గారు తప్ప ఇంకెవ్వరూ నమ్మకస్తులు కనబడలేదని దేవుడు మాట్లాడడం ఉందే, అది నేను అంగీకరించలేకపోయాను. ఆ పెద్దయ్య గారు గొప్ప దైవజను, గొప్ప త్యాగ పురుషుడు, గొప్పగా దేవుడు వాడుకున్న సాధనం, దాని గురించి నాకేం సందేహం లేదు. కానీ ఈ సంఘములలో కొన్ని వందల సంఘాలు ఉన్నాయి, వాటిలో నాకు, నువ్వు తప్ప నాకు నమ్మకస్తులు ఎవరూ మీ సంఘాల్లో కనబడలేదు అనే మాట దేవుడు చెప్పిన మాటని నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ ప్రవచన చెప్పేటటువంటి పాస్టర్ గారు కూడా
దేవుని దృష్టిలో నమ్మకస్తుడు కాదని ఆయన ప్రవచనం ద్వారా చెప్పేస్తున్నాడు. ఇదంతా నేను అనుకుంటాను, అభిమానం కొద్దీ చెప్పిన ప్రవచనంగా నేను భావించాను. అయినా యవన సేవకుడిని దేవుని ఆత్మ ద్వారా ఒక దైవజనుడు, పైగా ఆయన గొప్ప ప్రవచనం కలిగిన వాడన సంఘాల్లో సంస్థలో పెద్ద పేరు, అటువంటి దైవదాసుడు చెప్పిన మాటను శంకిస్తే నేను దోషినవుతానని భయపడి నమ్ముదాం 15 సంవత్సరాలు అన్నారు. అది 1971లో వచ్చిన ప్రవచనం. 15 ఏళ్ళంటే 1986 వరకు ఆ పెద్దయ్య గారు బతికి ఉండాలి కదా అనుకున్నాను నేను. నేను అమెరికాలో ఉండగా 1981-82 సంవత్సరాల్లో నేను అమెరికాలో ఉండగా ఆ పెద్దయ్య గారు ప్రభు పిలుపునందుకుని ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయారన్న కబురు విన్నప్పుడు 15 సంవత్సరాలని ఆయుష్ పొడిగిస్తున్నానని ఆ 1971 సంవత్సరంలో వచ్చిన ప్రవచనం ఫాల్స్ ప్రాఫెసీ అనేది నాకు అర్థమైంది. ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా అండి ఫాల్స్ ప్రాఫెసీ, అబద్ధ ప్రవచనం? ఒక గొప్ప దైవజనుడు ప్రవచన వరం కలిగి ఉన్నాడన్న బాగా పేర్గాంచినటువంటి పాస్టర్ గారి ద్వారా వచ్చింది. నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొక సందర్భంలో నేను విన్నాను, ఒక పెద్దయ్య గారు, పేరు చెప్తే చాలామందికి తెలిసిపోతుంది, ఒక పాస్టర్ గారిని ఫలానా ఊరు వెళ్ళి నువ్వు సేవ చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పని ప్రవచనం చెప్పి ఆ దరిమిల ప్రవచనం చెప్పిన దరిమిల ఆ పాస్టర్ గారు సామాన్లు సర్దుకుని కుటుంబంతో బయలుదేరి ఆ ఊరు వెళుతూ ఉండగా దారి మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఏమనాలి ఇట్లాంటి ప్రవచనాలని? ఇటువంటి వీళ్ళు ఎవరై అంటే గొప్ప దైవదాసులు. అంటే ప్రవచనవరం కలిగిన వాళ్ళు చెప్పిన ప్రవచనాలన్నీ ఒక్కొక్క మారు రైట్ అవ్వకపోవచ్చు అనడానికి ఇవన్నీ రుజువులండి. వారి ద్వారా వచ్చిన కొన్ని ప్రవచనాలు అద్భుతంగా నెరవేరిన మాట కూడా నిజమే. అందుచేతనే నేను మనవి చేస్తున్నాను, వివేచన అనే వరమును సంఘాలలో దైవ సేవకులారా మనం కలిగి ఉండడం చాలా అవసరం అండి. ఎందుకంటే ఎవరు ఏ విధమైన ఆత్మతో ఈ మాట చెప్పారో, ఈ ప్రవచనం చెప్పారోనని కాస్త వివేచించవలసిన బాధ్యత దైవ సేవకులుగా సంఘ కాపరులుగా మన పైన ఉందని నా గట్టి అభిప్రాయం. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, కానీ సైతానుడు సృష్టించలేడు, వాడు డూప్లికేటర్ అనమాట. గాడ్ ఈజ్ ద క్రియేటర్ బట్ సైతన్ ఈజ్ ద డూప్లికేటర్. వాడు ప్రతిదాన్ని డూప్లికేట్ చేస్తాడు, చేసి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసి వంచే రీతిగా పెడదారులు పట్టిస్తాడు. అందుచేత వివేచన వరము మనకు చాలా అవసరమని దైవ సేవకులారా, విశ్వాసులారా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇకపోతే మరొక ప్రవచనం నాకు గుర్తుకొస్తుంది, మరొక ప్రవక్త, ప్రవచన వరం కలిగిన గొప్ప దైవజనుడు నాకు గుర్తుకొస్తున్నాడు. నేను అప్పటికీ భక్తి పథంలో ఉన్నవాడిని కాదు, నేను ప్రభుని ఇంకా అంగీకరించలేదు. మా అమ్మగారు క్రొత్తగా ప్రభుని నమ్ముకున్నారు, నేను అప్పుడు కాలేజీలో చదువుతున్నాను. అరే అయ్యా, నేను వెళ్ళే సంఘానికి కేరళ నుంచి ఒక గొప్ప ప్రవక్త గారు వస్తున్నాడట రా అయ్యా, ఆయనకి తెలుగు రాదు కానీ ఎవరినైనా చూచినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని గురించి ఆయనకు బయలుపరుస్తాడట, ఆయనేమో అవన్నీ చెప్తాడట, వెళదాం రారా అయ్యా అంది. వస్తానన్నాను, రానన్నాను, వస్తానన్నాను, 4-5 సార్లు మాట మార్చి చివరికి వస్తానన్నాను. మా అమ్మగారు వెళ్ళి ప్రార్థనలో ఉంది అక్కడ వారి సంఘంలో, చిన్న పాక మట్టి నేల. మరి నేను ఆ రోజు శనివారం ఒంటిపూట బళ్ళు మాతో చదివి ఎస్ఎస్ఎల్సీ తప్పాడు ఒకడు, వాడిని కొడదామని చెప్పి తాటిమట్టలు తీసుకుని వెళుతున్నాం. కుర్ర చేష్టలు ఇవన్నీ, కుర్ర కారు చేసే పనులు కదా, నేను కూడా ఆ దశలోనే ఉంటినప్పట్లో అందరం కలిసి తాటిమట్టలు తీసుకుని ముగ్గురున్నరకు వెళుతున్నాం. మరి మేము వస్తున్నామని వాడికి తెలిసి వాడు మా ఊరు రాకుండా సైకిల్ మీద పొరుగురులో ఉన్న స్కూల్ నుంచి మరొక ఊరు వెళ్ళిపోయాడని కబురు అందింది. ఆ మట్టలు అవతల పారేసి, గురువు మీరు వెళ్ళండి, ఇక్కడ ఎవడో వచ్చాడంటే మనం చూసి మన బతుకంతా చెప్పాడు, వాడి కథ ఏంటో మనం కూడా చూసేద్దామని చెప్పని వాళ్ళని పంపేసి నేను వెళ్ళాను ఆ మందిరం దగ్గరికి. ఇదంతా మా అమ్మగారు పోరుబడలేక నేను వెళ్ళడమే. తీరా వెళ్ళి ఆ రోజు వాన వస్తున్నందున బురదగా ఉంది, బకెట్లో నీళ్లు తీసి కాళ్ళు కడుక్కుంటున్నాను నేను. అప్పుడు నల్లగా లావుగా తెల్ల బట్టలు వేసుకుని ఒక ఆయన ఉన్నాడు, బహుశా వీడే కాబోలు మనం చూసి మన బతుకంతా చెప్పేవాడని కాస్త విర్రవీగే ధోరణితో కుర్రాతిశయంతో నేను అనుకుంటూ వెళ్ళి ఆ తెరువబడిన తలుపు దగ్గర కూర్చున్నాను. ఆ పెద్ద మనిషి రానే వచ్చాడు, వచ్చి తెలుగులో కాదు, ఆయన వాళ్ళ దేశ భాషలో, అదే కేరళ భాషలో మలయాళం మాట్లాడుతున్నాడు, ఎవరో తెలుగులో చెబుతున్నారు. ఎవరు అసలు ఎవరో నాకు తెలియదు. కొద్ది నిమిషాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు బయటికి నన్ను చూడమంటే నేను చూసి యవనస్తుడు నడిచి రావడం గమనించాను. అప్పుడు దేవుడు కొన్ని సంగతులు యవనస్తుని గురించి బయలుపరిచాడు, అవి చెప్తానన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడు, వీడు దొంప దగ్గర కొంపదీసి మనం చాటుగా చేసిన తప్పుడు పనులన్నీ చెప్తాడు కానీ మా అమ్మ అక్కడ కూర్చున్నది, నా కొడుకు బంగారం అనుకుంటాను, పిచ్చి తల్లి ఇవన్నీ బయటపెట్టి నన్ను అల్లరి చేసేలాగా లేచి పారిపోదాం అనుకున్నాను, కాలి కొద్ది పరిగెడదాం అనుకున్నాను.
కానీ నేను చెప్తున్నాను ప్రేక్షక మహాశైలారా, ఆ రోజు ఆ చిన్న ప్రార్థనా స్థలం ఓ పాక మట్టి నేలలో కూర్చున్నటువంటి భక్తులు ఉన్నారు కొద్దిమంది. అదొక దివ్యమైన స్థలం అని చెప్పాల్సిందే. నాకైతే దాని విలువ తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు అట్లాంటి స్థలాలకు వెళ్ళి కూర్చున్నవాడిని కాను, ఈ చర్చిలు బొచ్చులకు వెళ్ళిన వాడిని కాను. కానీ ఆ స్థలం అంతా దేవుని ఆత్మ సాన్నిధ్యంతో గర్భం దాల్చిందా, ఆ గర్భంలోకి వెళ్ళి నేను వెళ్ళానా అనిపించింది. అంటే నేను లేచి కాలు కొద్దీ పరిగెత్తుదామన్నా పరిగెత్తలేనటువంటి స్థితిలో బంధితుడిని అయిపోయాను. అక్కడ దేవుని ఆత్మ నన్ను అక్కడ కట్టేసిందా అనుకున్నాను నేను. ఆ తర్వాత ఆయన ఊగిపోతూ నాకు పెంతకో సంఘాలని పరిశుద్ధాత్మని అన్ని భాషలని ప్రవచనాలని ఇవన్నీ ఏమీ తెలియదు, ఈ భాష వినలేదు, ఈ మాటలు కూడా నేను ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు ఈ చర్చిల కట్టడం పోయినోడు కాదు కదా, నాకేం తెలీదు. కానీ ఆయన ఊగిపోతూ అన్య భాషలు మాట్లాడుతున్నాడు. ఏం భాష ఏమిటో, ఈ మాటలు ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఆ భాషలో అర్థం చెప్పే ఒక ఆయన మలయాళంలోకి తర్జుమా చేస్తున్నాడు. ఆ మలయాళము తెలుగు భాష రెండూ తెలిసిన మరొక పాస్టర్ గారు తెలుగులోకి చెప్తున్నాడు. ఆ రోజు నేను విన్న సందేశపు మాటలు ఇవే: నా కుమారుడా, నీవు నీ తల్లి గర్భం ముందు నుంచే నిన్ను నా సేవార్థమై ఎంచుకున్న కారణాన నీవు పుట్టినప్పుడు చనిపోయి పుట్టినప్పటికీ నీకు జీవం పోసి నేను బ్రతికించాను. నీ తల్లి నిన్నేదో గొప్పవాడుగా చేయాలని ఆశిస్తుంది, కానీ ఈ సంవత్సరంతో నీ స్టడీస్ని డిస్కంటిన్యూ చేస్తావు. ఆ తర్వాత నువ్వు ఎన్నో స్థలాలకు వెళతావు, కానీ నీ వాసించింది కనుగొనలేవు. చివరికి నువ్వు నా సన్నిధికి వస్తే అప్పుడు నేను నిన్ను నా మహిమార్థమై గొప్ప సాధనంగా వాడుకుంటాను. నా కుమారుడా, నీవు పుట్టినప్పుడు నీ తల్లి గర్భంలో నుంచి చనిపోయి బ్లూ కలర్లో పుట్టావు అని చెప్పి ప్రవచనం చెప్పాడు. అది ఎంతో గొప్పగా అనిపిస్తుంది భక్తిభావం కలిగిన విశ్వాసులైన వారికి. అక్కడ ఉన్న వారందరికీ అమ్మో దేవుడి కుర్రవాడిని ఏదో ఎంచుకున్నాడు, ఏదో గొప్ప ఉద్దేశం ఉందని వాళ్ళు అనుకుంటుంటే నేనేమో శంకిస్తున్నాను, సందేహించాను. ఏమిటి బులుగు రంగులు పుట్టానట, ఏమన్నా మతిగితి లేదేటి, దేవుడు మాట్లాడండి, వీళ్ళన్నీ పిచ్చి కాకమ కబుర్లన్నీ చెప్తూ ఉంటారు ఈ యేసుభక్తి చేసేవాళ్ళు అనుకుంటున్నాను నేను. ఈ యేసుభక్తి చేసేవాళ్ళు కాకమ కథలు ఇట్లాగే చెబుతారు కాబోదు అనుకుంటున్నాను నేను. నేను సందేహిస్తూ ఉండగా మళ్ళీ ఆయనే ఆ దైవజనుడు వచ్చి, ఆయనకు తెలుగు భాష రాదు, మళ్ళీ అన్ని భాషలు మాట్లాడుతుంటే మరలా తెలుగులో నేను వింటున్నాను ఈ ప్రవచనపు మాటలని. నా కుమారుడా, నీ మనసులో ఉన్న సందేహాన్ని తొలగించుకుని నేను చెప్పిన ప్రతి మాట ఎందు నీ విశ్వసించినట్లయితే నా మహిమను చూస్తావు. నీవు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేరుతుందని దేవుడు మాట్లాడాడు. భయకంపితుడు అయిపోయినా, అమ్మో నా మనసులో సందేహించిన సంగతి ఈయనకట తెలుసు, బహుశా ఇది ఎవరో కాదా దేవుడై ఉంటాడని చెప్పిన గురించి కంగారు పడి భయపడ్డాను, కేకలు పెట్టాను. ఇదంతా ఒక విచిత్రమైన ధోరణి. అది జరిగిపోయిన తర్వాత విచిత్రం ఏంటంటే, నా తల్లి గర్భంలోంచి నేను బయటకు రావడానికి నన్ను డెలివరీ చేసిన డాక్టర్ గారు ఆ మందిరంలో ఆ రోజున కూర్చుని ఉంది. నేను పుట్టినాడు మా కుటుంబం ప్రభువుని ఎరిగిన కుటుంబం కాదు, ప్రభువుని నమ్ముకున్న కుటుంబం కాదు. ఆ డాక్టర్ గారు కూడా సర్టిఫై చేశారు ఆ ప్రవచనాన్ని. ఈ కుర్రవాడు పుట్టినప్పుడు చనిపోయి పుట్టిన మాట నిజమే, ఇతను బకెట్లో పెట్టాము చనిపోయి పుట్టాడు కదా అని, ఇక పారవేయడమే కదా అని. వాళ్ళ తండ్రి గారు వాళ్ళ బంధువులు ఏదో కొద్దిమంది వచ్చారు, కానీ తర్వాత డొక్కలెగరేస్తున్నాడని చూచి ఎవరో చెబితే బయటికి తీశాం, ఈ కుర్రవాడు బ్రతికాడు అని చెప్పి డాక్టర్ గారు సర్టిఫై చేసి చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రవచనాన్ని మరలా కన్ఫర్మ్ చేసి చెప్పిన మా బంధువు ఒక ఆయన, మా బాబాయ్ ఒక ఆయన, నాకు 59 సంవత్సరాల వయస్సు సుమారుగా ఉన్నప్పుడు, కాదు నాకు 55 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అల్లుడు గారితో, పాస్టర్ విశ్వప్రసాద్ గారితో చెప్తున్నాడు మా బాబాయ్ ఒక ఆయన, మీ మామగారు సామాన్యుడు కదయా, వీడు పుట్టినప్పుడు చచ్చిపోయి పుట్టాడయా, ఆ బకెట్లో పెట్టారు ఆ డాక్టర్ గారు ఆ హాస్పిటల్లోను, మేమందరం చూడడానికి వెళ్ళాం వీడిని, కానీ తర్వాత ఎవరో డొక్కలెగరేస్తున్నాడని చెబితే బయటకు తీస్తే తీరా చూస్తే వీడు బతికున్నాడయా, ఇదిగో ఇంత వయసుకు వచ్చి వాళ్ళు ఇదిగో ఏదో ఈ ప్రభువు నమ్ముకుని ఈ సేవ చేస్తున్నాడయా అని ఆశ్చర్యపోతూ చెప్పాడు. ఏమిటిది, నేను పుట్టిన తర్వాత టీనేజర్గా ఉన్నప్పుడు ప్రవచనం చెప్పాడు ఒక దైవదాసుడు, ఆ ప్రవచనం నెరవేరిందని, ఆ ప్రవచనం నిజమేనని నన్ను డెలివరీ చేసిన డాక్టర్ గారు సర్టిఫై చేసిందా, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకు నేను ప్రభువుని అంగీకరించి ఆయన దర్శనం పొందిన దరిమిళ దేవుని సేవార్థమై వచ్చి విజయవాడలో సేవ కూడా మొదలుపెట్టిన తర్వాత నాకు 55 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆనాటి ప్రవచనాన్ని మరలా ఒక క్రైస్తవేతర బంధువు ద్వారా కన్ఫర్మ్ చేసి దేవుడు నాతో మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి ప్రవచనాలు
కల్పితములు కాదు, కాకమ్మ కథలు కాదు, కాశీ మజిలీ కథలు కాదు. ఇవి నమ్మిన వారి ద్వారా దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలండి. ఇవి నమ్మిన వారి ద్వారా, నమ్మిన వారి జీవితాల్లో ఈ మహాదేవుడు చేస్తున్న గొప్ప కార్యాలండి, అద్భుత కార్యాలండి. హల్లెలూయా. ఇదండి ప్రవచనవరం అంటే. అది ప్రవచనవరం అంటే ప్రసంగవరము. ఆ ప్రసంగం ద్వారాను, వర్తమానాలు సందేశాలు అందించడంలోనే దైవదాసులు దాసురాండ్రు ద్వారా దేవుడు జరిగిన సంగతులను, జరగబోతున్న సంగతులను, జరుగుతున్న సంగతులను కూడా బహిర్గతం చేస్తాడు. అంటే మనం ఎరగని సంగతులను దేవుడు తన యొక్క దాసులు దాసురాండ్రుల్లో తన కృపావరములు ఉంచి మనకు బట్టబయలు చేస్తాడు. తద్వారా మన జీవితాలను మెరుగుపరుచుకోవాలని కోరుతూ ఉన్నాడు. అదే ఈ కృపావరముల్లో ఉన్న విశిష్టత. మరి ప్రవచన వరం తర్వాత భాషలు మాట్లాడుట, భాషల అర్థం తెలియజెప్పుట అనే వరములు కూడా ఉన్నాయి. అన్ని భాషలు మాట్లాడడం అంటే కొంతమంది ఏకంగా దయ్యాలు కూడా మాట్లాడతాయి అంటారు. అన్ని భాషలు మాట్లాడుతూ సంఘంలో కనుక ఒకవేళ ఎవరైనా కూర్చుంటే ఆ దయ్యాన్ని బయటకు లాగండి అని చెప్పని అంటారు. మా అమ్మగారు ప్రభువు నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంది. అప్పటికి నాకు ఇంకా ఈ భక్తి భక్తి పట్టని కాలం. కానీ నేను విన్నాను, మా అమ్మగారు వారు మా అమ్మగారు తాను వెళ్ళే సంఘానికి కాకుండా ఎవరో మీటింగ్లు పెట్టుకుంటున్నారంటే వెళ్ళింది. ఆ మీటింగుల్లో ఆత్మచేత కదిలించబడి అన్ని భాషలు మాట్లాడడం మొదలు పెడితే ఆమెను, ఆ ప్రక్కనున్న ఇంకో విశ్వాసి ఆ దయ్యాలను బయటకు లాగండా నా పెద్దయ్య గారు ప్రసంగికుడు వాళ్ళని బయటకు నడిపించారట. చాలా బాధాకరమైన సంగతి. అన్ని భాషలు మాట్లాడడం అనేది నిస్సందేహంగా దేవుని యొక్క ఆత్మ పంచి ఇచ్చే కృపావరముల్లో ఒకటి. అసలు ఇంతెందుకు? పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు దిగి వచ్చినప్పుడు మీరు అన్ని భాషలు మాట్లాడేటటువంటి కృపను పొందుకుంటారు కదా. అది అపొస్తల కార్యములో 2వ అధ్యాయం మొదట్లోనే మనము చూడగలం కదా. మరి అన్ని భాషలు మాట్లాడే వాళ్ళని ఏదో తక్కువ వాళ్ళుగాను, ఇలాగ పిచ్చిపెట్టినట్లుగాను, ఇదేదో దయ్య భాషలైనట్లుగాను మాట్లాడే ధోరణి క్రైస్తవ నాయకులకు, సేవకులకు, సంఘాలకు, విశ్వాసులకు సరికాదని నేను మనవి చేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అన్య భాషలు ఉన్నాయి. అన్య భాషలో మాట్లాడడాన్ని మనం అంగీకరించ బద్ధులమై ఉన్నాం. మీకు నమ్మకం లేకపోతే మీరు దురదృష్టవంతులని నేను చెప్పక తప్పదండి. పోతే నాకు సందర్భం గుర్తుకొస్తుంది. నేను 2వ మారు వేద విద్య కొరకు అమెరికా వెళ్ళాను. చాలా సంఘర్షణలో ఉన్నాను నేను. ఏమిటి ఆ సంఘర్షణ? సువార్తను దేవాసక్తి దేవుని కొరకైనా, నిజదేవుని కొరకైనా ఆకలి తప్పుకలు కలిగినటువంటి వారికి ఎలా చేర్చాలి? క్రైస్తవేతర జనాంగం ఎంతో దేవుని కొరకైనా ఆకలి తప్పికలు కలిగి ఉన్నారు కదా, వారికి సువార్తను ఎలా చెప్పాలి? ఈ సంగతులు నాకు చూపించున్నాయనా అని నేనెంతో ఘోషిస్తూ ఆక్రందం చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతున్న కాలం. ఆ కాలంలోనే నేను దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలో అనేవాడిని. ఏమని, నువ్వు ఎలా చేయాలో ఈ సేవని, అన్య జనాంగానికి సువార్తను ఎలా ప్రకటించాలో నాకు చూపించకపోతే, చెప్పకపోతే నేను అట్లాంటిక్ సముద్రంలో దూకి చావడం మేలు, భారతదేశానికి నా దేశానికి నేను వెళ్ళడం కంటే అని చాలా ప్రార్థన చేసేవాడిని. మీకు తెలుసుగా, దేవుని నేను బెదిరించి పనులు చేయించుకోవాలని నేను అలా అనలేదు. అంటే I just meant to tell him how serious I was about the business of proclaiming the good news of Jesus Christ to those that are not in the Christian churches. క్రైస్తవేతర ప్రజలకు ఈ సువార్తను ఎలా ప్రకటించాలో దేవుని నుంచి తెలుసుకోవాలన్న ఆసక్తితో నేను చేసిన ప్రార్థనే మరేం కాదని. మీకు తెలుసుగా, నన్ను అట్లాంటిక్లో దూకనివ్వలేదు దేవుడు. నేను ఇంకో 2 వారాలకి మన దేశానికి తిరిగి వస్తాననగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు నేను అక్కడ ఉన్న ఆరాధనలో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. కెనడా దేశం నుంచి ఒక క్రిప్పిల్డ్ స్టూడెంట్ ఒక ఆయన వచ్చాడు, లెస్లీ సావ్డీ అని. అతను అన్య భాషల్లో మాట్లాడాడు. ఆ రోజు మా ప్రొఫెసర్స్లో ఒక ఆయన డాక్టర్ ఎఫ్జే మే అనే ఆయన భాషలను ఇంగ్లీష్లోకి అనువదించి అర్థం చెప్తున్నాడు. ఆ రోజున ఆ అర్థం చెప్పేటటువంటి మాటలు, ఆ భాషల అర్థం చెప్పడానికి దైవదాసులు ఉద్యుక్తులు అవుతుండగానే ఏదో ఒక చూపుడు వేలొచ్చి నా ఎడమ గుండె భాగంలో ఎవరో పోకు చేసి పొడిచి, ఈ దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ యూ మై సన్ అని చెప్పినట్లయింది గట్టిగా. ఆ సందేశం ఇది, నా కుమారుడా నీ కన్నీటిని చూచాను, నీ మనసులో నువ్వు మోస్తున్న భారాన్ని, నేను పెట్టిన భారాన్ని నువ్వు మోస్తున్న విధమును కూడా నేను గమనించాను. నీవు నిస్సందేహంగా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది నా దాసుడా, వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నాను, బీ అష్యూర్డ్ దట్ ఐ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అని దేవుడు మాట్లాడాడు. అదే నా హృదయాన్ని ఎంతో శాంతింపచేసింది.
ఆ ప్రవచనం ద్వారా అందుకున్నటువంటి సందేశాన్ని, ఆ భాషలో అర్థం తెలియజెప్పడం ద్వారా నాకు అందిన దేవుని సందేశాన్ని, చిత్తమును అందుకుని బయలుదేరి వచ్చాను. విచిత్రం ఏమిటో చెప్పన, ఆ రోజు అన్య భాషలు మాట్లాడడం, దాని అర్థం తెలియజెప్పడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని నాకు బయలుపరిచాడు. వెంటనే మరొక రాష్ట్రంలో ఉన్నటువంటి నా అనుంగమిత్రులైన దంపతులకు ఫోన్ చేశాను. ఇదిగో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు ఈ ప్రవచనం ద్వారా అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు పోయిన ఆదివారం నాడు మా రాష్ట్రంలో మా పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో వాక్యపరిచర్ చేసినప్పుడు బ్రదర్ మోసెస్ దేవుడు ఇదే ప్రవచనాన్ని అక్కడ మాట్లాడాడు, నువ్వు వినలేదా అన్నారు. అయ్యో నేను వినలేదే. ఆ రోజు దేవుని యొక్క ఆత్మ ఎంతోమంది జీవితాలను సంధించగా అందరూ వచ్చి ప్రణమిల్లి ఆ పుల్పిట్ ఏరియాలో మోకరించి ప్రార్థన చేస్తూ ఆక్రందన చేయడాన్ని గమనించాను. నేను కూడా నేల మీద సాష్టాంగపడి ప్రభును ఆరాధిస్తూ గడిపాను వాక్య పరిచర్య అయిన తర్వాత. ఆ నేపథ్యంలో దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని నేను వినలేకపోయాను. అయితే నేను కెంటకీ రాష్ట్రంలో ఉన్న లూయిల్ నగరంలోని ఒక సంఘంలో దేవుడు చెప్పిన ప్రవచనపు సందేశాన్ని నేను వినలేదని, నాకు టెన్నెసీ రాష్ట్రంలో ఉన్న క్లీవ్లాండ్ అనే పట్టణంలో ఉన్న మా ఆరాధన స్థలంలోకి దేవుడు అదే సందేశాన్ని పంపించాడు. ఇది ఒక గొప్ప కన్ఫర్మేషన్. ఎప్పుడు కూడా ఇలా నిశ్చయంగా నిర్ధారణ చేసుకున్న ధర్మిలానే మీరు అది దేవుని ఆత్మకార్యమని నమ్మబద్ధులు అయి ఉన్నారని మనవి చేస్తూ ఉన్నా. మరి నా మాటలు ముగించే ముందు ప్రేక్షక మహాశైలారా, దేవుడు మాట్లాడతాడు, ఎన్నో రీతిలుగా మాట్లాడతాడు. ప్రవచనముల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, జ్ఞానవాక్యం బుద్ధివాక్యం ద్వారా మాట్లాడతాడు. మరి అన్య భాషలు మాట్లాడితే ఒకరు అయితే వారి ద్వారానో లేతే మరొకరి ద్వారానో అన్య భాషలకు తెలుగులో అదే మనం ఎరిగిన భాషలో అర్థం తెలియ చెప్పడం ద్వారా మాట్లాడతాడు. ఎన్నో రీతిలుగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు కమ్యూనికేట్ చేయడానికి ఒక పద్ధతి ఏమిటండి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతి ద్వారా మనతో తన చిత్తమును బహిర్గతం చేసి మాట్లాడినా చెప్పినా దాన్ని విశ్వాసంతో అంగీకరిద్దాం. దేవుడు అట్టి భాగ్యాన్ని మీకు అనుగ్రహించనుగాక. మన సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో ఈ కృపావరములు మరింత హెచ్చుగా అనుగ్రహించబడి దేవుని మహిమార్థమై సంఘములు క్షేమాభివృద్ధి నిమిత్తమై ఉపయోగపడాలని నేను ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాను. కృపావరముల కొరకు ఆశతో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అట్టి సాధనాలుగా చేసి వాడుకుందుగాక.